హలో గుడ్ ఆఫ్టర్నూన్ సార్, మేము ఇన్వర్స్ సర్వే టీమ్ నుంచి కాల్ చేస్తున్నాం సార్. సార్ మీ ఇంట్లో ఎవరైనా చంద్రయ్య అని ఉన్నారా సార్? ఏమి యానం? చంద్రయ్య అని ఉన్నారా సార్? ఏమి ఇంటి పేరు? ఇన్షియల్ లేదు సార్, ఇక్కడ ఇనిషియల్ లేదు, ఇంటి పేరు లేదు, సీరియల్ నెంబర్. ఓటర్ ఓటర్ గురించేనా? ఎస్ సార్. మీది పర్వతగిరి మండలే కదా సార్? మండలం పర్వతగిరి మండలే, కల్లెడే. నేను టీఆర్ఎస్ నాయకునిని. ఓకే సార్. సార్ ఇప్పుడు మనకి సార్ మీ ఇంట్లో ఎవరికైనా ఆసరా పెన్షన్ అందుతుందా సార్? అన్ని ముచ్చట్ల కంటే ముందుగా ముచ్చట చెప్తాను పటంలే. ఓకే సార్. మీరు ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసేటి రాసుకోండి, మాకు వచ్చేటి గురించి సచ్చేటి గురించి ముందుగా కానీ ఫస్ట్ అని ఆ ధరణి ఒకటి అని ఆప్షన్ పెట్టు. రైతులు చచ్చిపోతాను, రుణమాఫీ ఒకటి చక్కగా చేయను, పూర్తి రుణమాఫీ చేయను. ఏం ఏం హామీలు ఇస్తారో ఓడిపోయే పరిస్థితుల్లో ఇప్పుడు టీఆర్ఎస్ మొత్తం. కాంగ్రెస్ 100 సీట్లు గెలుస్తాను, ఇది మేము ఏం చెప్పాలి? మేము చస్తాను, సీరియల్ ఎక్కడ చస్తాను నేను. ఒక్కని టీఆర్ఎస్ ఇస్తుందమ్మా పథకాలు, ఒక్కరికి ఇల్లు రాలేదు, ఒక్కరికి ఉద్యోగం రాలేదు. మీకు ఎంత ఇస్తే మీకు రోజు వేయిస్తాను, మీకు ఫోన్ చేయమని తిండి పెట్టి మీకు రోజుకు 1000 రూపాయలు ఇస్తాను, తిండి పెట్టి 1000 రూపాయలు ఇస్తారా సార్? మరి అసలు నాయకులు కోట్లు కోట్లు సంపాదించుకున్నారు, కార్యకర్తలు చచ్చిపోతాను, ఇక్కడ ప్రజలు చచ్చిపోతాను. లీడర్లు స్థానిక సర్పంచ్ ఎంపీడీసీ నుంచి మొదలు పెడితే జిల్లా పరిషత్ మండల నాయకుల నుంచి జిల్లా నాయకులు స్టేట్ నాయకులు అంతా సంపాదించుకున్నారు కోట్లు కోట్లు. కాళేశ్వరం కడితే తుప్పుకున్న కూలిపోయా. 151,000 కోట్ల నష్టమైనా 38,000 కోట్ల ప్రాజెక్టుకు అది చెప్పొద్దు కానీ మీకు చెప్తున్నా. ఇట్లా ఆసరా పెంచింది ఎవరికి ఎక్కర్రా? ఉద్యోగం లేదు కానీ ఆసరా పెంచింది ఏం చేసుకున్నాడు చెప్పు? నేను ఒక్కనే ఎత్తే ఏమవుతుందమ్మా? నేను ఆయన ఓడిపోతాడని తెలుసా? ఘోరమైన ఓట్లతో ఓడిపోతాడని తెలుసా? ఏం చెప్తే నేను ఒక్కనే ఎత్తే టీఆర్ఎస్ అని ఒక్కనే ఎత్తే ఇప్పుడు అంతా కడుపు మంటతో ఇల్లు రాలేదు, ఉద్యోగాలు రాలేదు. నేనేస్తానమ్మా, నేను టీఆర్ఎస్కి ఎత్తా అట్లని కాదు. మా ఇంట్లో కూడా 6 ఓట్లున్నాయి, 6 ఓట్లు టీఆర్ఎస్కి ఎత్తా. నేను ఒక్కనే, నేను మా ఇంట్లో ఒక్కళ్ళు మా ఇంటి పక్కలో ఎత్తే కాదు. ప్రపంచం గాలి ప్రపంచం అస్తం వైపు తిరుగుతుంది, చేతి గుర్తు వైపు తిరుగుతుంది ప్రపంచం అంత. ఒక సృష్టి సునామీ లాగా వస్తుంది. గవర్నమెంట్ కి యాంటీగా వ్యతిరేకతగా ఉన్నారు ప్రజలంతా, గవర్నమెంట్ కి యాంటీగా ఉన్నారు జనం అంతా. దాన్ని కంట్రోలింగ్ చేయడానికి పైసలు మీరు ఓటుకు 10,000 ఇస్తారా? ఈయన నేను మేనేజ్ చేసుకుంటా. స్థానిక సర్పంచ్ ఎంపీడీస్కి ఇస్తే వాడు విలేజ్కి ఒకటికి వాళ్ళకి ఇస్తే 50,000 ఇస్తే ఒక్కొక్క ఎంపీడీస్కి 50,000 సర్పంచ్ 50,000 ఇస్తే వాళ్ళే పర్సనల్ గా ఖర్చు పెట్టుకుంటారు. కార్యకర్తలు పెడతాను, ప్రజలు పెడతాను, లేదు ఏం చెప్తామమ్మా? ప్రాబ్లమ్స్ తప్పులు ఉన్నాయి నేను చెప్తున్నా. ఫస్ట్ రుణమాఫీ పూర్తిగా లేదు, ధరణి గురించి ప్రాబ్లం అవుతుంది. ఈ ఈ మీరు మేనిఫెస్టోలలో కాంగ్రెస్ కాపీ కొట్టిన డబ్బింగ్ చూడు, వాళ్ళ మహిళలకు బస్సులు ఎందుకు ఫ్రీ పెట్టలేదు? నేను ఒక్కరిని టీఆర్ఎస్కి వస్తే నేను కూడా కష్టపడి తిరుగుతాను కానీ అట్లా నేను ఉద్యమకారిని. నేను 2009 నుంచి ఉద్యమకారిని కానీ నేను తెలుసు. నేను మొత్తం నేను స్టేట్ గ్రూపులలో ఉంటా కానీ అయితే ఒక్కటి నేను ఒక్కరిని లబ్ధి చెందిన కాదు. మా ఇంటి పక్క కూడా చెందాలి, మా వాడవాడు చెందాలి, మా ఊరోడు చెందాలి, మా మండలంలో ఇట్లా అందరికీ చేయాలి. అయితే కోట్లు కోట్లు స్కామ్ చేసి దోపిడి దొంగలంతా అంతా ఒకటే. ఇప్పుడు మా దాంట్లో జెడ్పీటీసీ కూడా కాంగ్రెస్ పోయి నిన్న మొన్న సింగిలాలని ప్రతి జెడ్పీటీసీ వాడు కోట్లు కోట్లు సంపాదించి రియల్ ఎస్టేట్ చేసి వాడు మళ్ళీ అలా పోయి అలా తినడానికి పోతాడు. అలా జెండా పెట్టిండు, కాంగ్రెస్ జెండా పెట్టిండు. చంద్రయ్య అనేది పూర్తి పేరు ఏమంటే వేమనూరు చంద్రయ్య, ఎలిమినేషన్ చంద్రయ్య, లేకపోతే సన్నాపి ఉన్నదా? సన్నాపాని పడ్డదా? ఏం చెప్పండి, అది ప్రాబ్లం చెప్పండి. మీకు సరే మీ ప్రాబ్లం మీకు చంద్రయ్య ఉంది సార్, అంతే సార్. ఏం హౌస్ నెంబర్ అన్నదా? హౌస్ నెంబర్ ఏం లేదు సార్, ఓన్లీ ఆసరా పెన్షన్ అందినట్టున్నది చంద్రయ్య సార్కి. ఎంత అంటే ఒక 15,000 చేంజ్ అందింది సార్. 15,000 ఉందా? ఆసరా పెన్షన్లు అందరికి ఉన్న దాదాపు మా విలేజ్లో దాదాపు ఒక 500-600 మెంబర్స్కి వస్తున్నాయి. నా పేరు ఎన్నమ్మనేని వెంకటేశ్వరరావు, టీఆర్ఎస్ మండల నాయకుని. నేను కూడా కొన్ని కష్ట